ఎలాంటి లక్షణాలు లేకున్నా ర్యాపిడ్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ రావడం పట్ల పలువురు ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కూడా కొర్సపాడు మండలంలో ఆరుగురిని కరోనా పాజిటివ్ కింద ర్యాపిడ్ టెస్టుల్లో రావడంతో ఒంగోలు రిమ్స్ కి తరలించారు. అయితే అందులో నలుగురిని ఎలాంటి లక్షణాలు లేనందున మరల తిరిగి ఇంటికి వెళ్ళవలసిందిగా రిమ్స్ అధికారులు ఆదేశించారు. ఇక్కడ స్థానిక వైద్య సిబ్బందికి ఒంగోలు రిమ్స్ వైద్య సిబ్బందికి సమన్వయం లోపించడం వలన తాము అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. ఒకవేళ ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా తమని ఇళ్ల వద్దనే ఐసోలేషన్లో ఉంచి అబ్జర్వేషన్ చేయాలే గాని ఎలాంటి లక్షణాలు లేకున్నా తమని ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించడం మరల అక్కడి నుంచి వెంటనే పంపడం ఒక పెద్ద ప్రహసనంగా తయారైందని వారు వాపోతున్నారు.